రైట్, వెల్కమ్ టు తెలుగు 70 MM. బీజేపీ కాస్త కాంగ్రెస్ మీద ఫోకస్ చేసిందా? మొన్న పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో నిర్మలా సీతారామన్ గారు చేసిన వ్యాఖ్యలకు తీవ్ర దుమారాన్ని తెలిపాయి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన హిందీ భాషపై ఆయన చేసిన కామెంట్లు అయితే మొత్తం తెలంగాణ కావచ్చు, తెలుగు ప్రజలందరూ అయితే కొంత వ్యతిరేకత అయితే ప్రదర్శించారు. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి కృష్ణ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఏంటి ఒకసారిగా టీఆర్ఎస్, బీజేపీ కాస్త, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాస్త కాంగ్రెస్ మీద ఫోకస్ చేసినట్టు కూడా కనిపడింది. మొన్న ప్రశ్నోత్తరాల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేసే ముందు నిర్మలా సీతారామన్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే కొంత తీవ్ర దుమారాన్ని అయితే లేపాయి. హిందీ సరిగ్గా రాదు నీకు, ముందు హిందీ నేర్చుకుని రా అని చెప్పి కూడా అంటాం కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి ఇది హిందీ రాష్ట్రాలు అయితే కాదు, తెలుగు రాష్ట్రాలు, కొంత కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. హిందీ మాట్లాడటం కావచ్చు, పూర్తిగా హిందీ వచ్చిన వాళ్ళు అయితే మాట్లాడటం అయితే అది వేరు. అప్పుడు నేర్చుకొని పోయి చేసేదైతే అది కొంత ఇది ఉంటుంది, కొన్ని గ్యాప్ అయితే వస్తుంది. నిర్మలా సీతారామన్ లాంటి వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలాంటి సంగతులు వస్తుంది? అసలు హిందీకి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ రుద్దుతున్నారు అని ఒక వ్యతిరేకత అయితే ఉంది, ఇదొకటి. ఇంకొక మాట ఏంటి అంటే, అసలు కాంగ్రెస్ పైన బీజేపీ, ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్కి కాంగ్రెస్కి గొడవ, బీజేపీకి టీఆర్ఎస్కి గొడవ అని మాట్లాడుకుంటున్నాం కదా. అసలు కాంగ్రెస్ మీద బీజేపీ ఎప్పుడో ఫోకస్ పెట్టింది, ఫోకస్ పెట్టి ఎన్ని రకాలుగా కాంగ్రెస్ని అణిచివేయాలి. అసలు కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఈ దేశంలో ఉంది అని చరిత్రలో కూడా రూపుమాపాలి అనే ఒక విషయాన్ని కంకణం కట్టుకుని బీజేపీ ప్రవర్తిస్తుంది. ఎందుకంటే దీనికి 2010 నుంచినే వాళ్ళ అడుగులు ముందుకేశారు. అడుగులు ముందుకేసి నిర్భయ ఇష్యూ జరిగింది ఢిల్లీలో. ఆ జరిగినప్పుడు వాళ్ళు చేసిన పోరాటం అంతా ఇంత కాదు. ఆ వీళ్ళు బీజేపీ అధికారంలోకి వచ్చాక నిర్భయ లాంటి ఇష్యూస్ ఎన్నో జరిగినాయి. కతువా ఘటన కావచ్చు, హత్రాస్ ఘటన కావచ్చు, ఎన్నో జరిగినాయి, అంతకంటే మించి కదా. అయితే ఈ కాంగ్రెస్ మీద దాడి, కాంగ్రెస్ని లేకుండా చెయ్యాలి అనే ఒక ఉద్దేశం ఏదైతే బీజేపీకి ఉందో, ఆ ఉద్దేశంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. చెప్తా, అక్కడికే వస్తాను. చేస్తూ ఏం చేస్తున్నారు, ఎవరెవరైతే వాళ్ళతో కలిసి వచ్చే చిన్న చిన్న పార్టీలు ఉంటాయో వాళ్ళని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ని సాధించడానికి, కాంగ్రెస్ని నిర్మూలించడానికి వాళ్ళు కంకణం కట్టుకుని ఉన్నారనుకున్నాం కదా. దానిలో భాగంగానే ఆప్ పార్టీని, ఎంఐఎం పార్టీని, వీళ్ళందరినీ మన గుజరాత్లో చూసాం. 100 సీట్లు 1000 ఓట్ల తేడాతో ఓడిపోయింది కాంగ్రెస్. 100 సీట్లు కేవలం 100 ఓట్లతోటి 100 సీట్లు ఓడిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. గట్టి పోటీ కూడా అక్కడ, అది అంటే అది ఎట్లాంటిదంటే వీళ్ళు ఎంత చావుకు తెగించి చావో రేవో అని పోరాడారో కాంగ్రెస్ వాళ్ళు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ 100 సీట్లు పోవడానికి కారణం ఆప్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు. అంటే ఈ ఇద్దరిని పెంచి పోషిస్తుంది బీజేపీయే. ఏంటి కాంగ్రెస్ని అణిచేయటానికి. సరే, ఇవన్నీ ఇలా కొనసాగుతున్న దీంట్లో ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి అంటే, గుజరాత్లో ఎలాగూ గెలిచాము, హిమాచల్ ప్రదేశ్లో గెలవలేకపోయాము, కాంగ్రెస్ గెలిచింది అనే ఒక బాధలో ఉన్నారు వాళ్ళు. ఆ బాధ నుంచి, ఆ బాధ ఒకవైపు, రెండో వైపు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న కూడా ఎట్లా ఉందంటే పుండు మీద కారం జల్లినట్టు ఉంది. ఏంటి, రూపాయి విలువ పడిపోతుంది, దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు రూపాయిని బలపరుస్తాము, ప్రపంచంలో భారతదేశమే ప్రధాన శక్తిగా మేము ముందుకు తీసుకెళ్తాము అని అని మీరు చెప్పి మీరు ముందుకు వచ్చారు. వచ్చి వాళ్ళు మీరు చేస్తుంది, మీరు వచ్చిన తర్వాత రూపాయి అసలు దాని లైఫ్ టైమ్ ఇది దాటిపోయి చాలా సంవత్సరాలు అయిపోయినట్టు అయిపోయింది. అంటే ఈ పరిస్థితిని అతను ప్రశ్నించేసరికి వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆడలేక మధ్యలో ఓడన్నట్టు సమాధానం లేదు ఆమె దగ్గర. ఇప్పుడు ఆమె దగ్గర సమాధానం లేక ఏం చేసింది, నీ భాష సరిలేదు అంటుంది. అసలు భాష అనేది ఎందుకండి, భావ వ్యక్తీకరణకే కదా. భావ వ్యక్తీకరణ ఇంపార్టెంటా, భాష ఇంపార్టెంటా? భాష రాకపోతే పార్లమెంట్లో మాట్లాడకూడదా? పార్లమెంట్కి రావడానికి లేదా, రావడానికి లేదా? అందుకే
నీకు మానవ జాతికి ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళకైనా నీ భావాన్ని చెవడానికి నీకు భాష అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయన బాధ ఏంటో చెప్పాడు, రూపాయి విలువ పడిపోతుంది, మీరు పైకి తీసుకెళ్తానన్నారు అది కింద పడేస్తుంది, కింద పడిపోతుంది, దీనికి మీకు సమాధానం ఏంటి అని అడిగాడు. అడిగే దానికి సమాధానం చెప్పాలి కదా. పార్లమెంట్లో గతంలో హరికృష్ణ తెలుగులో మాట్లాడి తెలుగుకున్న గొప్పతనాన్ని ఆ రోజు అక్కడ ప్రదర్శించడం జరిగింది. అంటే మా తెలుగు గొప్ప, తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు కూడా. హరికృష్ణే కాదండి, అవును ఇప్పుడు తమిళియన్స్ ఎవరన్నా ఎంపీలు కనిపించండి, వాళ్ళు తమిళే మాట్లాడతారు. నీకు అర్థమై అర్థం చేసుకుంటే అర్థం చేసుకో, నువ్వు కావాలంటే మైక్ పెట్టుకొని ట్రాన్స్లేట్ చేయించుకుని విను, అంతేగాని మేము తమిళే మాట్లాడతాము అంటారు. ఇప్పుడు కేరళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మలయాళీనే మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ తెగులంతా ఎక్కడొచ్చిందంటే కన్నడ వాళ్ళు బీజేపీ వాళ్ళ జేబులో ఉన్నారు, వాళ్ళదే కదా పరిపాలన. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనేమో అసలు మాట్లాడేవాళ్లే లేరు, ఆ మాట్లాడిన వాళ్ళు కూడా వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడతారు. అసలు వాళ్ళు గొంతే ఎత్తరు, అసలు వాళ్ళు పార్లమెంట్లో ఏ రోజు మాట్లాడారు కనుక. మాకు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, 20-22 మంది ఉన్నారు వాళ్ళకి. కేవలం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేదు. లేకనే సమాధానం లేక ఆవిడ దగ్గర ఆవిడ ఆ విధంగా అంటే ఒక మనిషిని అతని నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీయాలి అంటే వాళ్ళని విమర్శిస్తే నీకు ఇది రాదు అంటే అప్పుడు వాళ్ళు డౌన్ అయిపోతారని అంతేగా. కానీ ఏమి కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తి, తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి ఏమా ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు మన పొలిటీషియన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. అవును ఇప్పుడు మనం అంటే బీజేపీ అగ్రనాయకులు ఇక్కడ వేలకు చుచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. అసలు వాళ్ళకి మీకు ఇంకొక విషయం చెప్తా, మన సౌత్ ఏదైతే ఉందో, దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, 5 రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు మనకి. ఈ 5 రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది. అయితే అటు ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. అందుకని ఏం చేస్తారు అంటే జనాభా ప్రాతిపదికన డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. అంటే దీని అర్థం ఏంటి, మనం ఎక్కువ వాళ్ళకి పంపించి తక్కువ తీసుకొచ్చుకుంటున్నాం మనం, కేవలం జనాభా ప్రాతిపదిక అనే ఒక మాట మీద. అసలు ఈ సందర్భంగా అసలు దక్షిణాది వాళ్ళు ఈ 5 రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండి కేంద్రం ముందు మేమంతా ఒకటే అనే ఒక నినాదం తీసుకుంటే తప్పితే ఇవాళ ఆ హిందీ వాళ్ళ పొగరు అనగదు. కానీ రేపు మాపు ఢిల్లీలో చక్రం తిప్పుదా అని చెప్పి కేసీఆర్ కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ప్రయోగించిన భాష విషయంలో ఏదైతే ప్రయోగించారో అస్త్రాలు, రేపు బీఆర్ఎస్ పార్టీ మీద కూడా అస్త్రాలు ప్రయోగించే అవకాశం ఉందంటే ఎందుకు ప్రదర్శించరు? ప్రదర్శిస్తారు. వాళ్ళు ఎట్లయినా అడగదొక్కటానికి ట్రై చేస్తారు. ఇప్పుడు బీజేపీ ఒకటే, దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలకి లేదంటే కాంగ్రెస్ పార్టీకి, జాతీయ పార్టీ ఇంక వేరే ఏమీ లేవు అనుకోండి, ఉన్న కమ్యూనిస్టులు ఏమో ఢీ కొట్టగలిగే పరిస్థితులు లేరు. ఈ పరిస్థితుల్లో అసలు వీళ్ళందరినీ సమూలంగా అణిచివేసేసి నిర్మూలించేసేసి నిర్దాక్షిణ్యంగా నిర్మూలించేసి వాళ్ళొక్కళ్ళే పరిపాలన చెయ్యాలి అనే ఉద్దేశంలో బీజేపీ పార్టీ ఉంది. అందుకే బీజేపీ అక్కడ దానికి సమాధానం చెప్పుకోవడం చేతగాక ఆమెకి ఇలా మాట్లాడింది. ఇంతకుముందు కూడా అమిత్ షా హిందీ గురించి, నేషనల్ లాంగ్వేజ్ హిందీ చేస్తాను అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడిన సందర్భంలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఒక రకంగా నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యని సందర్భంగా తీసుకుని ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యి ఒక తాటి మీద నడిస్తే కానీ అప్పుడు ఢిల్లీ దిగిరాదు. ఇప్పటివరకు మతాన్ని, మత ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని కొంత ముందుకైతే వెళ్ళిపోయింది బీజేపీ. ఇక్కడి నుంచి భాష మీద కూడా అవును వాళ్ళు ప్రత్యేక ఫోకస్ చేయబోతున్నారని చెప్పి కూడా, ఎందుకంటే ఇదంతా కేవలం కేసీఆర్ గారు దూకుడు ప్రభావంతో దూకుడు ఢిల్లీలో కూర్చొని చక్రం తిప్పడానికి చేస్తున్న ప్రయత్నాల్లోనే ఇదంతా అణిచివేయడానికి జరుగుతున్న ప్లానింగ్ అంటే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. బీజేపీ చేసిన వాగ్దానాల ప్రకారం బీజేపీ ఏమి చేయలేకపోతుంది. బీజేపీ ఇవాళ నోరేసుకుని బతకడానికి సిద్ధమైంది. ఇప్పుడు మాటలా చేతలా అంటే ఏది కరెక్ట్ అంటామండి మనం? చేతలే కరెక్ట్ అంటాం. ఎందుకంటే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు చేసి చూపించు,
అప్పుడు నీ గొప్పతనాన్ని నిన్ను ఒప్పుకుంటాం అంటాం. ఇక్కడ అసలు చేతలే లేవు. ఇప్పుడు నిన్న ఈరోజు పేపర్లో అనుకుంటే నిన్న పేపర్లోనో ఒకటి వచ్చింది, కేవలం ఎస్బీఐ బ్యాంకు 1,64,00,000 కోట్ల డబ్బులకి పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులకి రుణమాఫీ చేసింది. ఈ డబ్బులే ఉన్నాయి అనుకోండి, ఈ డబ్బులతోటి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు? మీరు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? మీరే ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాల మూలానే మనము ఈ పెట్రోల్ రేటు పెంచాల్సి వస్తుంది, అది చేయాల్సి వస్తుంది, ఇది చేయాల్సి వస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు. అసలు కొన్ని కొన్ని రాష్ట్రాలు అయితే వాళ్ళు అధికారంలో రావటం కోసం సంక్షేమం సంక్షేమం అంటున్నారు. ట్యాక్స్ డబ్బులు. ఈరోజు కూడా ఒక న్యూస్ వచ్చింది, గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో తలసరి అప్పు వ్యక్తి మీద 373,430 రూపాయలు అంటే, ఈరోజు అదే అప్పు 5 లక్షల చిల్లర వరకు ఉంది అని చెప్పి కూడా ఈరోజు ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. ప్రతి వ్యక్తి మీద 100 కోట్ల మీద ప్రజల మీద ఒక్కొక్క వ్యక్తి మీద 5 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పి కూడా ఈరోజు లెక్కలైతే తేల్చాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒకటండి, దేశాలకి అప్పులు ఉండడం పరిపాటే. అసలు ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి అప్పు లేని వ్యక్తిని చూపెట్టండి. మీరు అప్పులు ఉండటం సహజమే, అది పెద్ద విషయం కాదు. ఈ అప్పు ఎలా తీరుస్తావు అనే ప్రణాళిక ఉండడం ఇంపార్టెంట్. ఆర్థిక సంస్కరణలో భాగంగానే అప్పులు చేసామంటున్నారు కదా. అలా కాదు, ఇప్పుడు ఒక అప్పు నేను చేస్తున్నా, అప్పు నేను ఎందుకు చేస్తున్నా? ఒక వ్యవసాయం చేయటానికో, ఒక వ్యాపారం చేయటానికో నేను అప్పు చేశాను అనుకోండి, అతని నుంచి ఆదాయం తిరిగి వస్తుంది. అదే నేను స్పెండ్ చేయడానికి, ఒక పెళ్లి చేయడానికి, లేదు అనుకుంటే బంగారం కొనుక్కోవడానికి, లేదంటే అప్పు చేసి కార్లు కొనుక్కోవడము చేశాను అనుకోండి, అవి అనుత్పాదక వ్యయాలంటారు. అంటే అట్ల నుంచి ఆదాయం రాదు. అలాంటి అప్పులు ఎక్కువైనప్పుడు మనకేమవుతుంది? మనం కోలుకోలేని పరిస్థితికి వెళ్తాం. అప్పు చేయడం తప్పు కాదు, వ్యక్తి చేసినా దేశం చేసినా ప్రభుత్వాలు చేసినా తప్పు ఏమీ కాదు. కానీ మీరు ఈ అప్పులు ఏ ప్రాతిపదికం చేస్తున్నాము, ఈ అప్పుని దేనికి వాడుతున్నాము అనేది మనకి ఇంపార్టెంట్. మేడం ఫైనల్గా చెప్పండి, మొత్తం మీద భాష గురించి ఈరోజు పెద్ద చర్చ అయితే నడుస్తుంది కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద గలవెత్తే అవకాశం ఏమైందంటారా బీజేపీ మీద? ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాకుండా ఇంకెవరినైనా అనుంటే కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డిని అన్నప్పుడు మాట్లాడకపోతే రేపు నిన్ను అంటారు, ఇంకొకరిని అంటారు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, మనకి బీజేపీ ప్రభుత్వము ఏం చెప్తుందో అది చేయడం చేతకాక భాష రాదు అని చెప్పి తప్పించుకోవాలని చూసింది. ఇలాంటి అంశాల మీద ఏకతాటిమైకి వచ్చి రావాలి, ఎదుర్కొనకపోతే భవిష్యత్తులో కూడా అందరికీ ప్రమాదమే. ఆల్రెడీ నిన్న మొన్నటిదాకా గళం ఎత్తనోళ్ళు ఇవాళ గళం ఎత్తుతున్నారు. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ హయాంలోనే నయం. మనము క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నప్పుడు రేట్ ఎక్కువ ఉండేటప్పుడు, కానీ పెట్రోల్ చౌకగా ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పటికీ కూడా పెట్రోల్ రేటు పెంచారు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ రేవంత్ రెడ్డి ఇష్యూ సందర్భంగా కొంతమంది మేధావులు. భారత్ జోడో యాత్ర కూడా కొంత ఆందోళనకి గురి చేస్తుంది బీజేపీ వాళ్ళని కూడా జరుగుతున్న ప్రచారం. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ ఆందోళనకు గురి చేస్తుంది. పైగా మనకి వార్తలు అందనివ్వట్లేదు, కానీ వాళ్ళు మొత్తం బీజేపీకి ప్రో బీజేపీకి వార్తలన్నీ రాస్తున్నారు. కానీ 2-3 సంవత్సరాలుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఓడిపోతుంది. నిన్న గెలిచిన గుజరాత్లో తప్పితే ఎక్కడైనా గెలిచింది అంటే, ఎలా గెలుస్తుంది అంటే, ఎంఐఎం నన్ను ఇలాంటి పార్టీలను కొన్నిటిని ఆ పార్టీని అడ్డం పెట్టుకుని గెలుస్తుంది. అంతేగాని ఇది ఈ గెలుపు అనేది నిజమైన బలుపైతే కాదు, అది వాపు మాత్రమే. ఈ సంగతి ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకుని వీళ్ళని వీళ్ళు బలోపేతం చేసుకుని, అసలు మన దగ్గర శక్తి లేదు, బీజేపీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మనకు అందనంత దూరంలో వెళ్తుంది అని అనుకోకుండా మనకు అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాల ద్వారా మనం బీజేపీని ఓడిద్దాము అని చెప్పి ప్రతిపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా అనుకోవాలి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఏకం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం కింద
దక్షిణాది రాష్ట్రాలు నలిగిపోవాల్సిన పరిస్థితి. కేంద్ర హోంమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వచ్చి తెలుగులో మాట్లాడమంటే ఇక్కడ తెలుగు కానీ తమిళ కానీ మలయాళం కానీ మాట్లాడమంటే ఇదే వ్యాఖ్యలకి మనోళ్ళకి చేస్తుంటే దాన్ని అట్లా వాళ్ళు అబ్బో అసలు అలా అనగలిగే ధైర్యం ఎవరికి ఉంది ఇక్కడ? ఓకే, అది మెయిన్ పాయింట్. అసలు మనకు ధైర్యమే లేదు ఇవాళ. ఎందుకండి కేసీఆర్ మాట్లాడలేదు ఏంటి మరి? మా తెలంగాణ వాడిని మీరు అలా అవమానిస్తారా? భాష బాగుంటే ఏంటి, బాగుండకపోతే ఏంటి? అతను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి తర్వాత భాష గురించి మాట్లాడు. ఏ మాత్రం వివేకం ఉన్నదైనా సరే, నిర్మలా సీతారామన్ వివేకం ఉండుంటే గనక, ఆ అక్కస్ గనక లేకపోయి ఉన్నట్లయితే గనక, అతను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి కొంచెం హిందీ కూడా నేర్చుకోవయ్యా, మాకు కొంచెం ఈజీ అవుతుంది. ఈజీగా ఉండేది, ఏం బాగుండేది అంటే సజావుగా ఉండేది. అంతేగాని అసలు నువ్వు సమాధానం చెప్పాల్సిన దానికి సమాధానం చెప్పకుండా, అంటే ఈయన భాష నేర్చుకుని వచ్చిందాక ఈ సమస్యలు అట్లాగే ఉంటాయి. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.